Hallelujah. 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 మనం వెళ్ళుచున్న ప్రతి స్థలానికి మన ప్రభు మనతో రావాలి. ఇది కేవలం మన ప్రార్థన మాత్రమే కాదు, మన ప్రభు కోరిక కూడా అదే. సదాకాలం నేను మీతో ఉంటాను అని ప్రభు అభయమిచ్చాడు. ఆ మాట ప్రకారంగానే వారి మార్గాన్ని సఫలపరిచి వారితో ఉండి ఆ పరిస్థితుల్లో వారికి విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. యోహాను కూడా పద్మాసు ద్వీపంలోకి వెళ్ళినప్పుడు ప్రభు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనుషులందరూ అతన్ని విడిచిన, పరిస్థితులన్నీ విడిచిన, తనతో కూడా ఉన్న వారందరూ అతన్ని విడిచిన, అతడు ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. నేను అంటాను, యోహాను జీవిస్తున్న రోజుల్లో ఇంచుమించు 65 సంవత్సరాలు యేసు ప్రభుతో సహవాసం కలిగిన వ్యక్తి. యేసు ప్రభును అనుసరిస్తూ ఆ భక్తిని అనుభవిస్తున్న వ్యక్తి. అతని వంటి వాడు ఆ యుగంలో ఆ రోజుల్లో మరొకడు లేడు. భూమి అంతంతటిలో యోహానుకు నా ప్రత్యేకమైన అనుభవం ఇంకెవ్వరికీ లేదు. ఆ యోహాను దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిని అనుభవిస్తూ ప్రభు తనకు వ్యక్తపరిచిన అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. చదువుదాం 1:10. ప్రభు దినమందు ఆత్మవశులై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ఫురణ, పెర్గమ, తుయతేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరే. నాతో మాట్లాడిన వాని స్వరం ఏమిటో అని చూడ తిరిగి తినే. చూడ తిరిగి తినే. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తినే. వెలుగుచున్న దీపస్తంభాల మధ్యలో ప్రభు తానే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువు గట్టిగా. ఆ స్వరం ఎక్కడి నుండి వినిపిస్తుందా అని తిరిగాడట. తిరిగిన వెంటనే 7 దీపస్తంభాల మధ్యలో వెలుగుతూ ఉన్న దీపస్తంభాల మధ్యలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. సరిగ్గా ఇలాంటి సందర్భమే పాత నిబంధన కాలంలో ఒక సంభవం జరిగింది. ఆ సంభవం ఏమిటంటే ఆశ్చర్యమైన వింత ఏమిటాని ఆ తట్టు చూడ తిరిగేను అని బైబిల్ సెలవిస్తుంది. అది మోషేను గురించి. ఆ తట్టు తిరిగాడట. వెన్ హి టర్న్డ్ అసైడ్, ఆ తట్టు తిరిగిన వెంటనే మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం చదువుదామా. చదువుదామా గట్టిగా. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మండుచున్న పొదలో సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమై మోషేతో పాత నిబంధన సంఘమును గూర్చి మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని హృదయంలో ఇశ్రాయేలు పట్ల ఏముందో,
దానిని స్పష్టంగా దేవుడు మోషేకు బయలుపరచడం ప్రారంభించాడు. అగ్ని మధ్యలో ప్రత్యక్షమై ఇశ్రాయేలు గురించి తాను ఏమి సంకల్పించి ఉన్నాడో, తన హృదయంలో వాని పట్ల ఏమి కలిగి ఉన్నాడో దానిని మోషేకి తేటగా బయలుపరిచాడు. క్రొత్త నిబంధన కాలంలో యోహాన్ తిరిగాడు. తిరిగిన వెంటనే ఆనాడు మోషేకి అగ్నిలో ప్రత్యక్షమైనట్లు ఆనాడు యోహానికి వెలుగుతున్న ఆ మంటల్లో, ఆ దీపస్తంభాలలో దేవుడు ప్రత్యక్షమై క్రొత్త నిబంధన సంఘాన్ని గూర్చి మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సత్యాన్ని నేర్చుకుందాం. ఏమిటి ఆ సత్యం అంటే, పాత నిబంధన సంఘాన్ని గూర్చి మాట్లాడటానికి మంటలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. క్రొత్త నిబంధన సంఘాన్ని, సంఘమును గూర్చి మాట్లాడటానికి మంటల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు యేసు. ఎందుకని? ఈ రెండు సందర్భాల్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇశ్రాయేలు గురించి అన్ని విషయాలు మాట్లాడడం ప్రారంభించాడు మంటల్లో నుండి, కృత నిబంధన సంఘాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించాడు మంటల్లో నుండి. ఆ ఏడు దీపస్తంభాల మధ్యలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆ దీపస్తంభంలోని గూర్చి రాయబడింది, దీపస్తంభం అనగా సంఘము అని రాయబడింది. ఇది యేసు ప్రభు యొక్క హృదయంలో ఉన్న ట్రాన్స్లేషన్, భాషాంతరం. సంఘము అనగా దీపస్తంభము. సంఘానికి సరైన భావన క్యాండిల్ స్టిక్. ఇది మనుషుల తర్జుమా కాదు, సాక్షాత్తు ప్రభుయే దీన్ని బయలుపరుస్తున్నాడు. చదువున్న మాటని, నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు, ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘములు, ఏడు సంఘములు అంటే దీపస్తంభం అనగా సంఘము. అప్పుడు యోహాను చూస్తున్న దీపస్తంభం ఎలా ఉందంటే, వెలుగుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. అలా వెలుగుతూ ప్రకాశిస్తున్న దీపమును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది సంఘం, సంఘం అంటే ఇలా ఉండాలి అంటున్నాడు. అప్పుడు సంఘమును గురించిన నిర్వచనాన్ని ప్రభు మనకు తేటగా బయలుపరుస్తున్నాడు. ఎవరు సంఘం? సంఘం అంటే ఏమిటి? కొంతమంది దృష్టిలో సంఘం అంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటే చాలు అనుకొని, కొంతమంది దృష్టిలో సంఘం ఏమిటి అంటే ఒక డ్రమ్ కొనుక్కుంటే చాలు, ఒక మైక్రోఫోన్ ఉంటే చాలు, ఓ 10 మంది కూడుకుంటే చాలు, అదే సంఘం అనుకుంటున్నాం మనం. ఇప్పుడు దేవుని వ్యూలో నుండి, దేవుని దృష్టిలో నుండి సంఘం యొక్క నిర్వచనమును గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తాం. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు చూస్తున్న వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్న ఈ దీపాలున్నాయి, ఇలా ఉండాలి సంఘము అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే సంఘం అంటే విశ్వాసి వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. వారే సంఘం, వారే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సంఘం. వారి మధ్యలో ప్రభు ఉన్నాడు, వారితో ప్రభు ఉన్నాడు. రేపు ప్రభు వచ్చినప్పుడు వారు ప్రభుతో కూడా వెళ్ళిపోతారు. బాప్తిస్మం ఇచ్చిన యోహాను గురించి ఒక మాట యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఇతడు ఎవరు అంటే, మండుచు ప్రకాశించుచున్న దీపం. యోహాను సువార్త 5:35.
యోహాను 5:35 అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. ఎందుకై ఉన్నాడు అతను గూర్చి ఆ సాక్ష్యం ప్రభు ఎందుకు పలికాడు? అసలు ఇంతకీ యోహాన్ ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే యోహాన్ ఎవరు అంటే ప్రభు మార్గములను సరళం చేయవాడు. ద వన్ హూ ప్రిపేర్స్ ద వే ఫర్ ద లార్డ్, మెస్సయ యొక్క మార్గాన్ని సిద్ధపరచువాడు. అంటే మార్గములను సరళం చేయువారు, మార్గాన్ని సిద్ధపరచువారు ఏమై ఉండాలి? మండుచు ప్రకాశించు దివిటీలు మాదిరిగా ఉండాలి. వారే అన్నమాట మెస్సయ్య రాకను వాళ్ళు సిద్ధపరుస్తారు. సరిగ్గా అలాగనే క్రొత్త నిబంధనలో మెస్సయ్య కొరకు ఎదురు చూచేవారు, మెస్సయ్యని కలుసుకోవటానికి మార్గాన్ని సరళం చేసుకోగలిగిన వారు, దోస్ హూ క్యాన్ ప్రిపేర్ ద వే టు మీట్ ద లార్డ్ వెన్ హీ కమ్స్ అగైన్, ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు ఆ మార్గాన్ని సిద్ధపరచుకోగలిగిన వారు ఎవరు అంటే మండుచు ప్రకాశించుచున్న దీపం వంటి వారై ఉన్నారు. వారు ఆరిపోయిన దీపం కాదు. దీపాలు ఆరిపోతే వారు ప్రభుని కలుసుకోలేరు. వారిని గురించి బుద్ధిహీనులు అని బైబుల్ ప్రశ్నిస్తుంది, మాట్లాడుతుంది. బుద్ధి లేని కన్యకలు, ఆ బుద్ధి లేని కన్యకలు దీపం ఆరిపోచుండగా దాని గూర్చిన శ్రద్ధ తీసుకోలేదు. అంటే వారికి బాగా తెలుసు. ఏం తెలుసు? ప్రభు వచ్చినప్పుడు మా దీపాలు వెలుగుతూ ఉండాలనే ప్రకటన దేవుడు వారికి ఇచ్చాడు. అది వారు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉన్న ఒక అద్భుతమైన సత్యం. ఆ సత్యం వారికి అంత అవగాహన లేకపోతే దీపాలు సరి చేసుకునే విషయంలో అంత తొందరపడేవారు కాదు. సరే ప్రభు వచ్చినప్పుడు మా దీపాలు ఆరిపోయిందని చెప్పుకుందాంలే అని చెప్పుకునేవారు. ప్రభా దీపం వెలుగుతూనే ఉండింది కానీ ఆ టైంలో నువ్వు రాలేదు, నూనె అయిపోయింది, దీపం ఆరిపోయింది, నువ్వు వచ్చావు, ఏదో విధంగా మేము ఇంకొకరు కనిపెడుతున్నాం కదా, మమ్మల్ని లోపల తీసుకెళ్ళిపో ప్రభు అని చెప్పేవారు. కానీ ప్రభు వస్తున్నాడు అనే వార్త విన్న వెంటనే వాళ్ళు మొదట చేసిన పని ఏంటో తెలిసిన దీపాన్ని సరి చేసుకోవడం ప్రారంభించారు. దీపాన్ని వెలిగించుకోవాలనే ఆలోచన వారికి ఫస్ట్ వచ్చింది. చూడండి ఆ మాటను ఒకసారి బైబిల్లో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అప్పుడు 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు. ఎందుకు చక్కపరచుకోవాలి అంటే వారికి ఒక ప్రకటన ఉంది. ఏమిటా ప్రకటన? ప్రభు వస్తాడు, మీ దీపాలు కరెక్ట్గా ఉండాలి, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి, అప్పుడే మీరు లోనికి వెళ్తారు అనే ఆలోచన సమృద్ధిగా కలిగి ఉన్నారు. అందుకనే ప్రభు రాకడను గూర్చిన వార్త విన్న వెంటనే వాళ్ళు మొట్టమొదటిగా దీపాల వైపు చూసుకున్నారు, దీపాలు వెలిగించుకోవాలనుకున్నారు. అంటే వాళ్ళు అంతసేపు ఏం చేశారు? దీపాన్ని సరి చేసుకునే విషయంలో అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్యం చేశారు. వారందరూ ప్రభు రాకల్లో విడవబడ్డారు. మనమందరం లోకమునకు దీపమై ఉన్నాము. స్తోత్రం చెబుదామా? చెబుదాం గట్టిగా. హల్లెలూయా. మనమంతా లోకానికి దీపమై ఉన్నాం. సంఘము అనగా దీపం, సంఘము అనగా దీపమై ఉన్నది. ఎందుకు దేవుడు సంఘాన్ని దీపంతో పోల్చాడు? ఈ లోకం అంధకారంలో ఉంది. ఈ లోకము అనగా అంధకారం, అంధకారమయమైన లోకములో సంఘమే ఒక దీపం. అంటే లోకాన్ని వెలిగించాలి సంఘం, లోకానికి వెలుగు చూపించాలి సంఘం, లోకానికి దేవుని మహిమ వ్యక్తపరచాలి సంఘం, లోకానికి ప్రభు యొక్క మార్గములను సరళం చేయాలి సంఘం. సంఘానికి ఇచ్చిన గొప్ప భారం బాధ్యత మనం లోకమునకు వెలుగై ఉన్నాం.
ఆ దర్శనాన్ని యోహాను చాలా స్పష్టంగా చూస్తున్నాడు. మండుచు ప్రకాశిస్తున్న దీపం. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను. సంఘాన్ని దీపంతో పోల్చడానికి దేవుని యొక్క మనసులో ఉన్న ప్రణాళిక. దేవుడు మనల్ని ఎందుకు దీపంతో పోల్చాలి? ఒక వెలుగుతూ ఉన్న అనుభవము, ఒక ప్రకాశిస్తున్న అనుభవం ఒకవేళ మనలో మందగిలితే, ఒకటి, నీవు సంఘం కాదు; రెండు, ప్రభు నీలో లేడు; మూడు, నీవు ప్రభు రాకలోని విడవబడతావు. ఈ మూడు సత్యాలను స్పష్టంగా గ్రహించండి. మీ దీపాలు ఆరిపోయి ఉంటే మీరు సంఘానికి సాదృశ్యం కాదు. నంబర్ టూ, ప్రభు మీలో లేడు. నంబర్ త్రీ, రేపు ప్రభు రాకలో మీరు విడవబడతారు. అందుకనే దీపంలో ఆరిపోకుండా ఉండటానికే దీపస్తంభం మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడు. అంటే దీపాల్లో నూనె పోస్తున్నాడు. ప్రభు ఎలా కనిపిస్తున్నాడో తెలిసిన పొడుగైన వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. పొడుగైన వస్త్రాలు వేసుకునే వారు ఎవరో తెలిసిన యాజకులు. యాజకుల పని ఏమిటి? దీపాన్ని సరిచేయడం, నూనె పోయడం, ఆ కరుడును కత్తిరించడం. ఉదయం సాయంకాలం దీపాన్ని సరిచేస్తూ అది ఆరిపోకుండా ప్రతినిత్యము దీపము వెలుగునట్లుగా అందులో నూనె పోస్తూ ఉండాలి. లేవీయ కాండం 24వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు దీపము ఎప్పుడు ఆరిపోకూడదు. జాగ్రత్త, అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దీపము నిత్యము వెలుగుచుండునట్లు, నిత్యము ఎప్పుడు వెలుగునట్లుగా ప్రదీపము కొరకు నచ్చి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. ఎప్పుడు నూనె పోస్తూనే ఉండాలి అని అర్థం. దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, అలా వెలగటానికి ఎప్పుడు అందులో నూనె పోస్తూనే ఉండాలి. అంటే ఆ ఉత్పత్తి, ఆ నూనె ఉత్పత్తి ఎప్పుడు మనలో అవుతూ ఉండాలి. నూనె తేవాలి అంటే ఎక్కడి నుంచో తెచ్చేది కాదు, మనలోనే ఉత్పత్తి కావాలి. ఈ విషయాన్ని తేటగా బయలుపరచడానికే దేవుడు జకరియా ఒక మంచి దర్శనాన్ని చూస్తున్నాడు. ఏమిటా దర్శనం తెలిసిన? రెండు ఒలీవ చెట్లలో నుండి నూనె ఆ దీపస్తంభంలో పోయబడడం చూస్తున్నాడు. చదువున్న మాటను జకరియా 4వ అధ్యాయం 4:11. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ రెండు ఒలీవ చెట్లు ఏమిటనియు, రెండు బంగారుపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలను ఏమిటనియు నేను అతన్ని అడగగా, అతడు నాతో ఇదేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలిన వాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యుద్ధ నిలబడుచు తైలము పోయివారై ఉన్నారని. వీరిద్దరు, ఈ రెండు చెట్లు ఈజ్ ఈక్వల్ టు వీరిద్దరు. వీరిద్దరు అనగా దేవునికి సాక్షులు. ఆ సాక్షుల్లో ఉత్పత్తి అయిన నూనె దీపస్తంభంలో పోయబడుతుంది. అంటే మన వ్యక్తిగత జీవితంలో పుట్టాలి ఆ సమర్పణ, మన వ్యక్తిగతంలో మన జీవితంలో పుట్టాలి అభిషేకం. అనుదినం అభిషేకం వల్ల నూతనమయ్యే కొలది, ఆ నూతన ప్రోడక్ట్ మనలో, ఆ నూనె మనలో ఉత్పత్తి అయ్యే కొలది, మనం అనుదినం మనం దీపముగా ప్రకాశిస్తూ సంఘముగా ఆయన సన్నిధిలో జీవిస్తూ మన మధ్యలో మనం ప్రభుని ప్రత్యక్షపరచుకుంటూ రేపు రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘమై ఉన్నామనే సత్యాన్ని ఆనాడు యోహానికి దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇదిగో, సంఘము ఒక దీపము.
అంటే వెలుగు. దేవుడు మనల్ని ఎందుకు వెలుగుగా చేశాడు? అసలు దేవుని సృష్టి అంతట్లో దేవుడు చేసిన మొదటి సృష్టి, మొదటి నోట వచ్చిన మొదటి సృష్టి వెలుగు. చదవని ఆదికాండం మొదటి అధ్యాయంలో 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అది దేవుడు మొదట కమ్మని పలికాడు. దేవుడు మొదట పలికిన పదం అది వెలుగు. వెలుగు కలుగునుగాక అన్నాడు. అది దేవుని నోటం నుంచి వచ్చిన మొదటి పదం. అంటే దేవుడు దేవుని మనసులోన్న మొదటి విషయం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక క్రమం ముందుగానే దేవుని మనసులో ఉంది. ఆ క్రమ ప్రకారంగానే దేవుడు సృష్టిని చేసుకుంటూ వచ్చాడు. ఆ సృష్టి కలగటానికి ముందుగా ఆ సృష్టి క్రమం దేవుని మనసులో ఉంది. దేవుని మనసులో ఉన్నప్పుడు మొదటి విషయం ఏంటి? దేవుని మనసులో ఉన్న మొదటి విషయం వెలుగు. దేవుని మనసులో ఉన్న మొదటి విషయం వెలుగు. అంటే వెలుగుకి దేవుడు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. దేవుని సృష్టి లిస్టులో మొట్టమొదటిగా వెలుగు పేరు రాసుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఒక వెలుగు అనుభవాన్ని, వెలుగు సంబంధులమైన మన జీవితాల్లో వెలుగు ఆయుధాలను మనం చాలా ప్రధానమైనదిగా మన జీవితంలో ఎంచాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. వెలుగుకి ప్రాముఖ్యమైన అనుభవం మనం ఇవ్వాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుడు వెలుగును కలుగమన్నాడు, అది వెలుగు కలిగింది. అప్పుడు వెలుగు కలిగిన వెంటనే ఆ వెలుగు ఏ విధంగా వర్క్ చేయాలని ఆశించాడు? చూడండి, బైబిల్లో మంచిగా రాస్తుంది. 13వ వచనం చూడండి, 14వ వచనం, మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వాక్యం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు. నంబర్ 1, వేరుపరచాలి. వెలుగు యొక్క పని వేరుపరచడం. తర్వాత ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను. నంబర్ 2, అవి సూచనలుగా, సైన్స్ గా ఉండాలి. చదవండి. దిన సంవత్సరం సూచించుటకై ఉండు. 15వ వచనం, భూమి మీద వెలుగుచుటకు. నంబర్ 3, అది వెలుగివ్వాలి. వెలుగిచ్చుటకు. 16వ వర్స్, దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకును పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని. ఏలుటకు, టు రూల్, ఏలుటకు దేవుడు జ్యోతులను చేశాడు. ఈ ఆది కాండంలో 4 విషయాలు. తర్వాత పేతురు మొదటి పత్రిక 2:9 వచనాలు, పేతురు మొదటి పత్రిక 2:9, అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగుగా, వెలుగులోనికి మిమ్మల్ని వెలుగుగా ఎందుకు మార్చాను అంటే ఆయన గుణాతిశయములను ప్రచురపరచుటకు. నంబర్ 5, టు షూ ఫోర్త్ ఇస్ డివైన్ నేచర్స్, ఆయన దివ్యమైన స్వభావాన్ని ప్రచురం చేయుటకు దేవుడు మనల్ని వెలుగుగా మార్చాడు. నంబర్ 5. నంబర్ 6, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికి అందరికి వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి. మనుషులు నీ వెలుగును చూచి అనగా అనగా నీ సత్క్రియలను చూచి. వెలుగు అనగా నీ సత్క్రియ, యువర్ గుడ్ వర్క్స్. నిన్ను వెలుగుగా దేవుడు ఎందుకు చేశాడంటే నీ సత్క్రియ బయటపడటానికి. నంబర్ 6, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం,
2:15 మీరు మూర్ఖులైన వక్రజనుల మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనముల మధ్యలో మీరు మూర్ఖులైన జనముల మధ్యలో మీరు జీవవాక్యమును చేత పట్టుకుని జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీరు వెలుగు మాదిరిగా కనిపించాలి. అంటే వారితో నీవు కలవకూడదు. ఓ ప్రత్యేకత, వారితో నువ్వు మింగిల్ కాకూడదు, మిక్సప్ కాకూడదు. నువ్వు వేరే, వారి అనుభవాలకి, వారి పద్ధతులకు, వారు చేస్తున్న ప్రతి కార్యానికి వేరై ప్రత్యేకంగా దేవుని వాక్యం అనే వెలుగు టార్చ్ని చేత పట్టుకొని ఒక జ్యోతి మాదిరిగా నువ్వు కనిపించాలి. 7, ఇంతకుముందు మనం చదివిన యోహాను గురించి, మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎందుకు? ప్రభు మార్గమును సరళం చేయటకు. అతడు ఎందుకు వెలుగై ఉన్నాడు? ప్రభు మార్గాన్ని సరళం చేయటకు. ఇప్పుడు వినండి, 7 పాయింట్స్. దేవుడు మనల్ని ఎందుకు వెలుగుగా చేశాడు? 1st పాయింట్, దేవుడు నిన్ను వేరు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అదే మనం చదివినాం, పగటిని రాత్రిని వేరుపరచుటకు వెలుగు కమ్మని పలికాడు. సంఘము అనగా వెలుగు. ఎందుకు దేవుడు సంఘని ఒక వెలుగుగా మార్చాడు అంటే, నీవు రాత్రి నుండి, చీకటి నుండి, లోకం నుండి మొదట నీ వేరు కావాలి. సంఘం అనే పదానికి అర్థం ఎక్లీషియా అంటే లోకంలో నుండి బయటికి పిలువబడినది అని అర్థం. లోక సంబంధి సంఘము కానేరడు. లోకస్తులతో సాంగత్యం చేసి వారి క్రియలలో పాలు పొందువాడు సంఘానికి సంబంధించిన వాడు ఎంత మాత్రం కాదు. మన ఇక్కడికి వచ్చి ఎంత ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, ప్రభుని మహిమపరిచినా, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలలో ఏ వ్యక్తి అయితే నిమగ్నమైపోతాడో, ఆ లోక స్నేహాల మధ్యలో లోక సంబంధమైన అంధకార క్రియల్లో పాలు భాగస్థులవుతాడో, అతడు సంఘానికి సంబంధించిన వాడు కాదు. దేవుని దృష్టిలో ఆ వ్యక్తి సంఘము అని పిలువబడడం. అందుకనే సంఘానికి మొదట కావాలి ఒక ప్రత్యేక జీవితం, ఒక సపరేషన్ కావాలి. దేవుని నోట మొదట ఉన్న పదం లైట్. ఏంది ప్రభువా లైట్ అంటే? ఎందుకు ప్రభువా లైట్ అంటే? ఐ మస్ట్ సపరేట్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. అందుకనే మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకూడి, వారి క్రియలలో పాలు పొందకుడి. ప్రభు మనల్ని చేర్చుకుంటాడంట. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? బెలియాలకి సంబంధం ఏమిటి? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పొత్తు ఎక్కడా? దేవుని ఆలయముతో విగ్రహారాధనకి ఏమి సంబంధం? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడే ఇలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించు, నేను మీలో ఉంటాను, నేను వారి దేవుడు, నీవు దీపమై ఉండాలి, వారు నా ప్రజలై ఉందరు. ఆగండి, మీరు జ్యోతులై ఉండండి. నేను మిమ్మల్ని వేరు చేశాను, మీరు జ్యోతులుగా కనిపిస్తూ ఈ అంధకార యుగంలోంచి వేరు కావాలి. ఎందుకు వేరు కావాలి? నేను వారిలో నివసించినట్లు నేను వారితో ఉంటాను.
ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చదివాం దీప స్తంభంలో మధ్యలో ప్రభు ఉన్నాడు. మనం మోషేను గురించి చదివాం మండుచున్న పొదలో దేవుడు ఉన్నాడు. అంటే మంట కలిగిన వారి మధ్యలో ప్రభు ఉంటాడు, వెలుగుతూ ఉన్న వారి మధ్యలో ప్రభు ఉంటాడు. ఎవరు వెలుగుతున్న వారు? వేరైన ప్రజలు. కొంతమంది ఆరాధనకు వస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లోక సంబంధమైన స్నేహితులతో బండ్లు వేసుకొని తిరుగుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం వారు లోక సంబంధమైన స్నేహాల మధ్యలో గడుపుతూ ఉంటారు. వాళ్ళ పలికి వాళ్ళ మాటలు వింటూ అనేక విషయాల్లో దోషులైపోతూ ఉంటాం. మరలా ఆరాధనకు వచ్చి ప్రార్థనలో కూర్చుంటా ఉంటాం. దేవుడు పైనుంచి మాట్లాడుతున్నాడు, నీవు వేరు అవుతే తప్ప నీకు రక్షణ లేదు. ఈ మూర్ఖులకు తరం వారికి వేరై రక్షణ పొందండి. నీవు వేరు కాకపోతే నీకు రక్షణ లేదు. అంటే నువ్వు సంఘమే కాదు. ఎంత స్పష్టంగా ఉంది బైబిల్లో, నువ్వు వేరు కావాలి. వాళ్ళు బూతులు మాట్లాడతారు, మనం కొంచెం ఆవేశం డిగ్రీ పెరిగిందా వాళ్ళకంటే ఏమో మాట్లాడతాం బూతులు. మనం సూపర్ మాట్లాడతారు బూతులు కొంతమంది, మరి అన్యుల కంటే ఎక్కువ మాట్లాడతారు. ఒక ఆకు ఎక్కువ చదివినట్టు మనం వాళ్ళకంటే. వాళ్ళ ఆవేశాలకి అర్థం లేవు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు రేపుకుంటారు. అంతకంటే ఎక్కువగా చేస్తున్నారు క్రైస్తవులు దేవుని బిడ్డలు. నువ్వు వేరు కావాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇలాంటి పద్ధతులన్నింటిలోంచి సంఘం వేరు కావాలి. ఇప్పుడు చదవండి, నేను వారిలో నివసించినట్లు. కొంచెం ఆగి ఆగి చదువుదాం. నేను వారిలో నివసించి సంచరింతును, సంచరిస్తాను. నేను వారి దేవుడనై ఉందును, నేను వారికి దేవుడనై ఉంటాను. వారు నా ప్రజలై ఉందురు, వారు నాకు ప్రజలై ఉంటారు. కావున కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఎందుకు ఎందుకు బయలు వెడలాలి? కాబట్టి అన్న దానికి ముందు ప్రభు ఏమేమి మాట్లాడాడు? నేను వారి దేవుడనై, నేను నీకు దేవుడుగా ఉంటాను. వారు నా ప్రజలై, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. కావున మీరు వారి మధ్య, కాబట్టి మీరు వారి మధ్యలోంచి బయటికి రండి. అప్పుడు నేను మిమ్మలను ప్రత్యేక వారి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. మీకు తండ్రినై ఉందును. చాలు, నేను వస్తాను కదా, మళ్ళా రెండవసారి నేను సంఘం కొరకు ప్రత్యక్షం అవుతాను కదా, అప్పుడు నేను మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. అంటే మీరు ప్రభు రాకుండా ఎత్తబడతారు. ఎప్పుడు? వారిలో నుండి మీరు వేరైనప్పుడు. ఇప్పుడు చూసారా, మూర్ఖులకు తరం వారికి వేరై రక్షణ పొందమన్నాడు. అంటే నువ్వు వేరు కాకపోతే రక్షణ లేదని, రక్షణ లేకపోతే నేను నిన్ను చేర్చుకోలేనని. నేను వస్తాను త్వరగా, నేను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకోవాలి. మిమ్మల్ని ఎలా చేర్చుకోవాలి? నేను మీరు వేరైన ప్రజలుగా కనిపించాలి. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక ప్రధానమైన అంశముగా మనం నేర్చుకుందాం. మనం ఎవరెవరితో స్నేహాలు చేస్తున్నామో, ఎవరెవరితో ఎక్కువ క్లోజ్గా డీప్గా వెళ్ళిపోతున్నామో ఒకసారి మనం ఆలోచిస్తాం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. లోక సంబంధమైన స్నేహాల మధ్యలోంచి మనం బయటికి వస్తాం. దేవుడు నిన్ను వెలుగుగా ఎందుకు చేశాడంటే, టు సపరేట్ యూ ఫ్రమ్ దిస్ డార్క్నెస్. ఈ యోగ సంబంధమైన అంధకార యుగంలో నుండి నిన్ను వేరు చేయటానికే ప్రభు నీకు వెలుగు ముద్రనిచ్చాడు. నంబర్ వన్, నిన్ను వేరు చేయటానికి. నంబర్ టూ, నీవు సూచనలుగా ఉండాలి.
యు మస్ట్ బి ఎ సైన్, ఒక గుర్తుగా ఉండాలి, అంటే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఒక మోడల్గా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి, ఒక సూచన మాదిరిగా నువ్వు కనిపించాలి. అందుకే ప్రభు నీకు నిన్ను వెలుగుగా చేశాడు. దేవుని మనసులో ఉన్న మొదటి విషయం వెలుగు, ఆ వెలుగులో ఉన్న రెండవ భావం సూచన. సంఘము ఒక దీపము ఎందుకు అంటే సంఘం ఒక సూచన. మన కుటుంబం మీ వీధికి ఒక సూచన, ఒక ఉద్యోగి స్టాఫ్ మధ్యలో ఒక సూచన, ఒక స్టూడెంట్ వారి స్కూల్లో వారి కాలేజీలో ఒక సూచన. మనమందరం ఒక సూచనలుగా ఉండాలని ప్రభువుని ఎంతో ఆశిస్తున్నాడు. సూచన అంటే గుర్తు, సైన్. చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది గుర్తు. చూడండి, వెలుగుతున్న లైట్కి ఒక పెద్ద బోర్డ్ అక్కర్లేదు. ఐ ఆమ్ లైట్ అనే బోర్డ్ అక్కర్లేదు, లేదా నేను పలానా స్థలంలో ఉన్నాను అని అడ్రస్ అక్కర్లేదు. ఆ దీపం ఎక్కడున్నా సరే, ప్రకాశిస్తున్న దీపం ఎంత మరుగుపరచాలనుకున్నా అది ప్రకాశిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జీవితం ఒక వెలుగు అని మన బైబిల్లో చూస్తున్నాం. ఈజ్ ద లైట్, లోకమునకు వెలుగు. ఆయన మాట వెలుగు మాత్రమే కాదు, ఆయన జీవితమే ఒక వెలుగుగా కనిపించింది. అందుకనే యేసు ప్రభు శరీరానుసారంగా 3.5 సంవత్సరాలు సేవ చేసి కలవరి సిలువలో శరీరంలో ఒక ముగింపు వచ్చిన అతని జీవితం ఈరోజు వరకు ప్రకాశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రకాశించగలగాలి అనేదే దేవుని కోరిక. నీకు మంచి స్వరం లేకపోవచ్చు పాట పాడటానికి, సాక్ష్యం చెప్పగలిగిన మంచి చమత్కారంగా మాట్లాడటానికి తలాంతులు లేకపోవచ్చు నీ దగ్గర, లేదా బిల్డింగులు కట్టించడానికి అంత సౌమ్యత డబ్బులు లేకపోవచ్చు. ఇంకేదైనా ప్రభు కొరకు చేయటానికి నీకు ఏ సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ నువ్వు ప్రకాశించగల. నీ జీవితం ఒక వెలుగు. ఆ వెలుగును మనం ప్రకాశించగలిగినప్పుడే మనలో ఉన్న వెలుగు ప్రజలు చూసి ఆనందించగలరు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని బైబిల్ సెలవిస్తుంది. మనిషిని యొక్క దేహం ఒక దీపం. ఈ దీపాన్ని మనం జాగ్రత్తగా వెలుగునట్లుగా జాగ్రత్త పడితే, తగిన శ్రద్ధ తీసుకోగలిగితే మనము ఈ లోకానికి ఒక వెలుగుగా మనం జీవించగలం. దీనినే పేతురు ఒక విధంగా రాస్తాడు. ఏమని రాస్తున్నాడంటే, రక్షణ లేని భర్తలతో కాపురం ఉన్న భార్యలారా, మీరు గుడికి రండి, తాగుడు మానని తగాదాలు పెట్టుకోకుండా, ఆ విషయాలు ఏది ప్రస్తావన ఎత్తకుండా, మీరు మాట మాట్లాడకయే ఒక వెలుగుగా మీరు నివాసం చేయండి అని పేతురు సంఘానికి సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. వాక్యం లేకయే తన మారు మనసు లేని భర్తకి, మారు మనసు లేని భార్యకి మాటి మాటికి చెప్పకయే తన జీవిత విధానమును బట్టి, తాను వెలుగుతున్న ఆ వెలుగును బట్టి రక్షణ లేని భర్తలను భార్యలను రాబట్టుకోవచ్చు అని బైబిల్ సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇది ఎలాగూ సాధ్యం? నువ్వు వెలుగుట వలన. మన దీపాలు వెలుగుట వలన. ఇలాగున మన అనేకుల్ని ప్రభు తట్టు త్రిప్పగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ఒక మంచి మాట రాస్తాడు, నేనును నా పిల్లలను సూచక క్రియలుగా, సైన్స్గా, సూచనలుగా మేమున్నామని సాక్ష్యమిస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో మనలో ప్రభు రెండవదిగా ఆశిస్తున్నాడు, మీరు లోకానికి వెలుగు అనగా సూచనలుగా ఉండండి, ఎగ్జాంపుల్గా ఉండండి.
ఒక మాదిరిగా ఉండండి. మీ వీధుల్లో మీ ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని చూచి నేర్చుకునేటట్లుగా ఆ ఇంప్రెషన్, ఆ అనుభవాన్ని మనం ప్రజలకి వ్యక్తపరచాలని ప్రభాసిస్తున్నాడు. నంబర్ టూ సూచనలు. నంబర్ త్రీ చదవండి. వెలుగిచ్చుటకు భూమి మీద వెలిగిచ్చుటకు. వెలుగు తాను వెలుగుట మాత్రమే కాదు, వెలిగిస్తుంది కూడా. వెలుగులో ఉన్న ప్రత్యేకత, తానే ఒక వెలుగు. ఇప్పుడు తాను ఏం చేస్తుంది? భూమిని వెలిగిస్తుంది. దేవుడు ఆ వెలుగుకి ఇచ్చిన గొప్ప ప్రణాళిక చూసారా? దేవుడు సంఘముతో అంటున్నాడు, నీవు వెలగాలి, వెలిగించాలి. నీవు సిద్ధపడాలి, నీవు సిద్ధపరచాలి. మనము ప్రజల దీపాన్ని వెలిగించగలిగిన వారమై ఉండాలి. అంటే అనేకులను ప్రభు యొద్దకు నడిపించువారై ఉండాలి. మనం ప్రజలకి నిర్మోహమాటంగా అభ్యంతరం లేకుండా సిగ్గుపడక ప్రజలకి యేసుని గూర్చిన వార్తను చెప్పుటకు ఏ మాత్రం సంశయించక మనము సాక్షులమై ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు వెలిగించాలి. సంఘము అనగా వెలిగించేది, సంఘము అనగా సాక్ష్యమిచ్చేది. ఒక్కొక్క విశ్వాసి లోకంలోనికి వెళ్ళి మనం వెలిగించు వారమై ఉండాలి, సాక్షులమై ఉండాలి. ఇది ప్రభు చెప్పిన చివరి మాట శిష్యులతో, మీరు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి, మీరు వెళ్ళండి నాకు సాక్షులుగా ఉండండి. ఇది ఒకరికి కాదు, క్రైస్తవ్యమునకి, క్రీస్తు ధరించిన ప్రతి క్రైస్తవునికి దేవుడు ఇస్తున్న ఒక కమాండ్మెంట్, మీరు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి. చాలామంది మనం ప్రభువుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతుంటాం, భయపడతాం, మొహమాటం చూపిస్తాం, ఏమైనా అనుకుంటారేమో అని బాధపడిపోతుంటా. మర్చిపోవద్దు, నీవు సంఘానివి అనగా వెలుగువి అనగా వెలిగించవలసిన వాడివి. నీవు వెలిగించకపోతే ఆ దీపం వెలగదు, మర్చిపోవద్దు. నువ్వు ఒకరికి సువార్త చెప్పకపోతే నీవు ఆ దీపాన్ని ఆర్పుతున్నా. రేపు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు ఆ ఆరిపోయిన దీపమును గుర్చిన లెక్క నీవు చెప్పాలి, సేవకుడు కాదు. దేవుడు కొంతమందిని వెలిగించడానికి నీ దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళు ఆరిపోయి ఉన్నారు, వాళ్ళని వెలిగించు నీవు. అందుకొరకే నేను వారిని నీ దగ్గరికి పంపించాను. నీవు సిగ్గుపడ్డావు, నేను చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకున్నా, చెప్పకుండా అనుకున్నా. ఒక వ్యక్తి ఒక సహోదరుని కలిశాడు. అతడు భయంకరమైన వేదనలో ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా క్లోజ్, ఒక ఉన్నతమైన స్థితిలోంచి వచ్చినవాడు. ఆ వ్యక్తి ఈ క్రైస్తవ సహోదరుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ క్రైస్తవ సహోదరునికి ఒక ప్రేరేపణ, సువార్త చెప్పు, సువార్త చెప్పు. అతని హృదయంలో సమాధానం లేదు. సమాధానకర్త అయిన క్రీస్తునికి, క్రీస్తుని గురించి అతను చెప్పు 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 అని మనసు వేధించింది, మనస్సాక్షి బాధించింది. కానీ భయపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఆస్తిపరుడని, మిగులు ఆస్తి గలవాడు, యేసయ్యను గురించి చెప్తే ఏమనుకుంటాడేమో అని భయపడ్డాడు. పోరాటం జరుగుతుంది లోపల, చివరికి చెప్పలేకపోయాడు. గంటన్నర సేపు కూర్చున్నాడు వాళ్ళ ఇంట్లో, కూర్చున్నాడు కూర్చున్నాడు, గంటన్నర ముగిసింది, నెమ్మదిగా వెళ్ళిపోయాడు ఆ సహోదరుడు. మరుసటి రోజు వార్త, ఉరి వేసుకొని చనిపోయాడు. మరుసటి చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత ఆ సమాధి కార్యక్రమంలో ఇతడు పాలు పొందాడు. ఆ రోజు రాత్రి వచ్చి తన ఇంట్లో నెమ్మది లేకుండా పడుకున్నాడు. అతని మనస్సాక్షి అతను తీవ్రంగా వేధించింది. ఆ రాత్రి ఆ సహోదరుడు సింహాసనం ఎదుట నిలువబడ్డాడు, ఈ క్రైస్తవ సహోదరుడు కలలో. అప్పుడు దేవుడు అతన్ని ప్రశ్నిస్తున్నాడు,
ఆ చనిపోయిన వ్యక్తికి కారకుడవు నీవే, ఆ రక్తబలి నీ మీదుంది, దాన్ని కూర్చున్న లెక్క నీవు చెప్పు అని ఏం చెప్తాడు? వాస్ డామ్డ్. తీవ్రంగా అతడు ఆందోళన చెందుతున్నాడు, కలవరపడ్డాడు, ఓని కేక వేశాడు, మేలుకున్నాడు. మేలుకొని అనేకులకు పత్రికలు రాశాడు. ఆ రోజు నుండి కనిపించిన ప్రతి ఒక్కరికి, అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి సాక్షిగా ఉండాలని తీర్మానం చేసుకొని అలాగే ఉండగలిగాడు. తన జీవితంలో మాత్రమే కాదు, మన జీవితంలో కూడా అంతే. ప్రభు మీ ఇంటికి ఎవరైనా తీసుకొచ్చాడా? నెమ్మది లేకుండా కొంతమంది ఎవరైనా వచ్చారా? వారికి యేసును గురించి చెప్పడానికి మీరు ఏమి బాధపడవద్దు. వారు అంగీకరించని అంగీకరించకపోయినా చెప్పడం నీ ధర్మం. వింటారా వినరా అది వాళ్ళ మీద ఆధారపడింది. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, నీకు ఇచ్చిన బాధ్యత నీవు ముగించాలి. మర్చిపోకండి, మన బంధువులు ఎంతోమంది రక్షణ లేదు, మన కుటుంబంలో ఎంతోమందికి రక్షణ లేదు, వాళ్ళందరి బాధ్యత మన మీదుంది. మన బంధువుల కొరకు పేర్లు వరుసగా రాసుకొని క్రమముగా వారి కొరకు ప్రార్థన చేయటకు మనం బద్ధులమై ఉన్నాం. ఇవి అన్నమాట సూచనలై ఉన్నాం మనం. మనం మాదిరిగా ఉండాలి, మనం వారిని వెలిగించగలగాలి, వారిని ప్రభులోకి నడిపించగలగాలి. మరణ ఛాయలోనూ అంధకారంలో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూశారు. ఇది ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తును బట్టి. ఈనాడు అదే సాక్షిని ప్రభు మనకిస్తున్నాడు. నీవు నడుచు చోట, నీవు నివసించు చోట నువ్వు వెలిగించవలసిన వాడవై ఉన్నావు. మనమందరం సాక్షులమై ఉండాలి. మర్చిపోకండి, స్కూలే కానీ కాలేజే కానీ ఆఫీసే కానీ బిజినెస్సే కానీ బంధువుల ఇంటిల మధ్యలో కానీ నీవు సాక్షిగా ఉండాలి యేసుకి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. తర్వాత నంబర్ 4, దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని రాత్రిని ఏలుటకు, టు రూల్. దేవుడు వెలుగుగా మనల్ని ఎందుకు చేశాడంటే పరిపాలించటానికి. స్తోత్రం చెబుతామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. పరిపాలించడం ఏలటానికి, ఏలుబడి చేయటానికి. దేవుడు ఆదిలోనే మనిషిని మొట్టమొదటిగా చేసినప్పుడు అతనికి ఇచ్చిన గొప్ప వరం ఏలుబడి. ఏలు అని దేవుడు అతన్ని సృష్టించాడు. దాసునిగా సృష్టించలేదు. దేవునికి మాత్రమే లోబడాలి. నీవు నాకు లోబడినంత కాలం సర్వ సృష్టి నీకు లోబడుతుంది. ఏనాడు నువ్వు నాకు లోబడడం మానేస్తావో సృష్టి నీకు ఎదురు తిరుగుతుంది. జాగ్రత్త. ఆదాంకి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. Unless you obey me, all the creatures will obey you. దేవుడు ఆదాము దేవునికి లోబడినంత కాలం సింహమా రాన, సింహం పరిగెత్తుకుని వచ్చి మోకరించింది. ఏంటి సార్ ఏం చేయమంటావు సార్? ఏనుగులు రమ్మంటే ఏనుగు వచ్చి మోకరించింది. ఆదాము మాటనే మాట ఏదైనా తోటలో. అసలు వాటన్నిటికీ పేరు పెట్టిందే ఆదాం. ఆదామే సృష్టి అంతటికి తండ్రి. సృష్టి అంతా అతనికి లోబడింది. ఎప్పుడైతే ఆదాము దేవుని మాటను మీరాడో, దేవునికి లోబడకుండా పోయాడో, సృష్టి అంతా ఎదురు తిరిగింది. ఆ రోజు నుంచి సృష్టి మూలగడం ప్రారంభించింది. మూలుగుతుంది సృష్టి. ఆ రోజు నుండి పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంది, కుక్క బో బో అని అరుస్తుంది. ఒకడు అన్నాడు, కుక్కకి ఇంగ్లీష్ భాష వచ్చంట, పిల్లికి హిందీ భాష వచ్చంట. పిల్లి అంటదంట, మయావ్ మయావ్, నేను రావాలా నేను రావాలా అని అడుగుతుందట. కుక్కకి ఎప్పుడు పో 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 అంటదంట, గో 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 అని. కాకి కూడా హిందీ భాష అంట.
ఎప్పుడు కావో కావో కావో. దాని భాష అది, దాని బుద్ధి అది, తిను తిను తిను. కాకి కావన్నా, కుక్క బో అన్నా, పిల్లి మ్యావ్ అన్నా, అవన్నీ ఏమంటున్నాయో తెలిసిన, ఓ మనుషుడా నువ్వు త్వరగా మారు, మనసు పొందు. మిమ్మల్ని బట్టి మాకు శాపం, మిమ్మల్ని బట్టి మాకు విడుదల లేదు. మీకు విడుదల కలిగిన నాడే మాకు విడుదల. సృష్టి యావత్తును మిగుల అపేక్షతో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. ఆహా, సృష్టి ఎదురు చూస్తుందండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మనిషికి లేదే ఎదురు చూపులు. బిల్డింగ్ ఎలా కడదాము, కారు ఎలా కొందామని ఎదురు చూస్తున్నాడు మనిషి, కానీ దేవుని రాకడ కొరకు ఎదురు చూడట్లేదే మనిషి. కుక్క ఎదురు చూస్తుంది ప్రభు రాకడ కొరకు, మీకు తెలుసా? పిల్లి ఎదురు చూస్తుంది ప్రభు రాకడ కొరకు. వాటికి ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఆత్మ లేని జీవులే, మూగ జీవులే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు అపేక్షతో. ఎంత మంచి మాట, మిగులు అపేక్షతో. చదువున్న మాటని 8 రోమా పత్రిక 8:22-22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు మూలుగుతుంది, ప్రసవేదన పడుతుంది. అంతేకాదు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నుండిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడి. ఇంకొంచెం కింద, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూసుచూ కనిపెడుచున్నది. ఆ మాట మీరు బైబిల్ అందరూ నోట్ చేసుకోండి. సృష్టి యావత్తును, ఆల్ ది క్రియేచర్స్, సృష్టి యావత్తును అంటే నేల కూడా దేవుని సృష్టి. ఒక మాటలో చెప్పాలంటే ఈ నేల కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్దాం గట్టిగా. ఈ నేల, నేలపై ఉన్న జీవులు, ఇవన్నీ ప్రభు రాకడ కొరకు చూస్తుంది. కానీ విచిత్రమైన సంగతి, సర్వమెరిగిన సమస్త జ్ఞానం కలిగిన మనిషి ఆ రాకడను కనిపెట్టలేక, ఎదురు చూడలేక, ఆశను వ్యక్తపరచక జీవిస్తున్నాడు. సృష్టి యావత్తును మిగుల ఆశతో మనుష్య కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఈ జీవులకున్న శాపాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో తెలుసా? ఆదాము పతనమైనప్పుడు నేలను శపించాడు, ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, సర్పాన్ని శపించాడు. 4 శాపాలు. నేలను శపించాడు, ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, సర్పాన్ని శపించాడు. ఈ శాపాలన్నీ కూడా ఎప్పుడు పోతాయంటే మనుష్య కుమారుడు ప్రత్యక్షతల మిగుల అపేక్షతో సృష్టి యావత్తును ఎదురు చూస్తుంది. ఒక మాటలో మీకు అర్థమైనట్లుగా చెప్పాలంటే 1000 పరిపాలనలో ఈ నేలకున్న శాపం తొలగిపోతుంది. ఆ తర్వాత మరలా సాతాను విడుదల చేయబడతాడు. వాడు మరలా పాపులను గ్యాదర్ చేస్తాడు. లాస్ట్లో గోగు మాగు యుద్ధం ప్రభు చేస్తాడు. ఆ తర్వాత ఈ పంచభూతములు మహావేండ్రంతో లయమైపోతాయి, అంత కాలిపోతుంది. ఆకాశం అంట ఈ చాప చుట్టినట్లుగా చుట్టుకొని అంతు లేకుండా వెళ్ళిపోతుందట. ఆ తర్వాత దేవుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని దేవుడు సృష్టిస్తాడు. అందులో నిత్య పరిపాలన సాగుతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని వెలుగుగా చేస్తున్నాడు.
ఇప్పుడు మనల్ని ఎందుకు వెలుగుగా చేశాడు? పరిపాలించటానికి. ఆ వెలుగు ఏ విధంగా రాత్రిని పగలను పరిపాలిస్తుందో మనము కూడా పగటిని రాత్రిని పరిపాలించు వారమై ఉండాలి. పగటిని రాత్రిని, పగులు అంటే కనబడుచున్నవి, రాత్రి అంటే కనబడనివి. కనబడేదానిని కనబడని దానిని మనం పరిపాలించాలి. ఒక మాటలో చెప్పాలంటే క్రియని స్వభావాన్ని, కనబడని మన ఆంతర్య స్వభావం, దానిని మనం పరిపాలించాలి. అదే దైవజన పౌలు రాస్తాడు, క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచనను క్రీస్తు కొరకు మేము చెరపట్టి క్రీస్తుకు అప్పగించుచున్నాం. ఎవ్రీ థాట్, ప్రతి ఆలోచన, కనబడని ప్రతి ఆలోచన, మనసులో క్రియ చేస్తున్న, హృదయంలో ఉన్న ప్రతి వంచనతో కూడిన ప్రతి ఆలోచన మేము చెరపట్టి దాన్ని బంధించి క్రీస్తుకు అప్పగించుచున్నాం. అంటే కనబడని స్వభావాన్ని పరిపాలించుట, కనబడే క్రియలను పరిపాలించుట. పరిపాలించడానికే దేవుడు మనల్ని నియమించాడు పరిపాలించుట. ఆ తర్వాత నేను ముగిస్తాను. ఐదో విషయం 2:9, పేతురు 2:9 మొదటి పత్రిక. మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఆయన మిమ్మలను రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను ఏర్పరచబడిన వంశముగాను దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అలాగునా? ఎందుకున్నారు అంటే మీరు ఆయన దివ్యమైన స్వభావాన్ని ప్రచురం చేయాలి. ఎప్పుడు చేయడం ప్రారంభిస్తామో, మీరు అంధకారంలో ఉండి వెలుగులోకి వచ్చారు. మీరు ఎందుకు వెలుగులోకి వచ్చారు అంటే ద వెరీ ఫర్మ్ రీజన్, మీరు దైవ స్వభావాలను ప్రచురం చేయండి. దైవీకమైన ఆ దివ్యమైన స్వభావాన్ని ప్రచురం చేయండి. ఆవేశం ఉన్న చోట శాంతాన్ని అమర్చుకోండి. క్షమించలేని మూర్ఖత్వపు చోట క్షమించే మంచి మనస్సును అమర్చుకోండి. ద్వేషమున్న చోట ప్రేమను అమర్చుకోండి. జగడాలతో కూడిన మనస్సులో సమాధానాన్ని అమర్చుకోండి. ఆవేశమున్న చోట దీనత్వాన్ని అమర్చుకోండి. గర్వమున్న మనస్సులో దేవుని తగ్గింపును అమర్చుకోండి. ఇదే అన్నమాట దైవీకమైన గుణాలను ప్రచురం చేయుట. మనం ప్రచురం చేయాల్సింది మన ఆవేశం కాదు, మన కోపాలు కాదు, మన ద్వేషాలు కాదు, మనం పగబట్టిన స్వభావాలు కాదు. అది సంఘం అనబడదు. మనం ప్రచురం చేయవలసింది కోపానికి బదులుగా ప్రేమ, ద్వేషానికి బదులుగా శాంతం, క్షమించలేని ఓర్వతనం లేని ఓర్చుకోలేని తనాన్ని, ఓర్పును క్షమించే మనస్తత్వాన్ని, ప్రతి బలహీనమైన స్వభావానికి బదులుగా దేవుని స్వభావాన్ని వ్యక్తపరచటానికే మనం వెలుగులోకి వచ్చాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు వాటిని ఆయుధాలుగా ధరించాం, అంధకారంలో జీవించాం. ఇప్పుడు వెలుగులోకి తెచ్చాడు క్రీస్తు స్వభావాన్ని ధరించటానికి. అందుకనే బైబుల్ సెలవిస్తుంది, వెలుగు ఆయుధములను ధరించుడి, వెలుగు వస్త్రములను ధరించుడి, వెలుగు సంబంధులుగా ఉండుడి, వెలుగు పిల్లలుగా ఉండుడి, వెలుగు ఫలములు అనుభవించుడి. వెలుగు 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 దేవుడు ఎందుకు ఈ విషయాలు రాశాడు అంటే ఇవన్నీ మనం అనుభవించుట. వెలుగులు వెలుగు ఆ విధంగా వెలుగు అనుభవాలు కలిగి ఒక ఉన్నతమైన అనుభవాన్ని, దైవీకమైన గుణాలను మనం ప్రజల మధ్యలో ఆ స్వభావాన్ని మనం వ్యక్తపరుస్తాం. అది 5వ విషయం. 6వ విషయం మత్తయి సువార్త 5:14. మీరు వెలిగించుటకు లోకమునకు మీరు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపస్తంభం మీదనే పెడతారు.
మనుషులు మీ సత్క్రియలను చూచి అలాగున మీ మంచి క్రియలు చూసి పరలోకమంతన మీ తండ్రిని మహిమపరచునట్లు దీపస్తంభం మీద ఎందుకు పెట్టమన్నాడంటే మీ మంచి క్రియలు ప్రజలు చూడాలి. పేదవారికి మీరు చేస్తున్న ధర్మం, సంఘ సేవలో మీరు పడుచున్న ప్రయాసం, ఇవన్నీ కూడా ఫలాలు. దైవ సేవకులకు మీరు చేస్తున్న పరిచర్య, దేవుని సేవలో మీరు పెడుతున్న ఖర్చు, ఇవన్నీ బైబిల్లో రాయబడింది. సువాసనకరమైన హోమములు, దేవునికి అర్పణములు, దేవుని హృదయాన్ని సంతోష పెట్టగలిగిన వెలుగు ఫలాలు ఇవి. వీటి చేత మనం నింపబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాత ఎన్నో పాయింట్ అది, ఇప్పుడు చెప్పేది ఆరో పాయింట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15. అనగా మూర్ఖులైన వక్రజన మధ్యలో నిరపరాధును నిష్కలంకులై అనింజులనైన దేవుని కుమారులుగా ఉండునట్లు సనుగులను సంశయములను మాని, సనుగులు సంశయాలన్నీ మాని సమస్త కార్యములను చేయుడి, సమస్త కార్యాలు వెలుగు బిడ్డల మాదిరిగా చేయండి. అట్టి జనమ మధ్యను చూసారా, అట్టి జనముల మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, జీవవాక్యం చేతపట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడాలి, జ్యోతుల మాదిరిగా కనిపించాలి. ఎవరు కనిపిస్తారు జ్యోతుల మాదిరిగా? వేరైన ఈ ప్రజలు. ఎలాంటి వారి వీళ్ళు? సనుగులు సంశయాలు లేనివారు. ఎవరంట వీళ్ళు? సనగరంట వీళ్ళు. సంశయించారంట,